వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. శ్రీకాళహస్తి సర్వముఖి నది ఒడ్డున ఉన్న మసీదు గత 35 ఏళ్లుగా తాటి పందిళ్ల క్రిందే ముస్లిం సోదరులు 5 పూటల నమాజ్ చేస్తున్నారు. ఇక్కడ దర్గా వీధిలో సుమారు 182 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ అన్ని పూరి గుడిసెలే ఉండేవి. ఇప్పుడు అంత పెద్ద పెద్ద భవనాలుగా మారిపోయాయి, కానీ మసీదు మాత్రం అలానే ఉంది. మసీదు లోపల బయట గోడలు పగులతో శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ముస్లిం సోదరులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 5 పూటల నమాజు నిర్వహిస్తున్నారు. కాలం మారినా ఇక్కడ మసీదు మాత్రం చలువ పందిళ్లతోనే ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నో మసీదులు అభివృద్ధి చెందాయి, కానీ దర్గా వీధిలో ఉన్న మసీదు అభివృద్ధికి నోచుకోలేదనే విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే నూతన మసీదు నిర్మించాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు.